అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసరికి నేను ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఫేషియల్ అయితే మీతో షేర్ చేసుకోపోతున్నాను రిజల్ట్స్ అయితే నిజంగా అమేజింగ్గా ఉంటాయి కావాలనుకుంటే ఎవ్రీ స్టెప్ కా చూసుకుని క్లెన్జింగ్ అలాగే స్క్రబ్బింగ్ జెల్తో మసాజ్ అట్లనే ఫేస్ ప్యాక్ అనమాట ఈ ఫోర్ స్టెప్స్ను కంపల్సరీగా మీరు ఫార్వర్డ్ చేయకుండా చూసారంటే నేను చిన్న చిన్న స్కిన్ కేర్ టిప్స్ కూడా చెప్పబోతున్నాను అనమాట నాకు తెలిసినవి ఐ మీన్ పింపుల్ ఉన్నవాళ్ళు అట్లాగే స్కార్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎట్లా కేర్ తీసుకోవాలి ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను నా స్కిన్ చూసారు కదా ఎంత అమేజింగ్ లుక్ కనపడుతుందో జస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాను ఆఫ్టర్ ఫేస్ ప్యాక్ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ప్యాక్ అనేది ఎట్లా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి సో అంతకన్నా ఎవరైనా ముందుగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో ఫస్ట్ వచ్చేసి ఒక ఆల్మండ్స్ అనమాట ఒక నైన్ టు టెన్ ఆల్మండ్స్ తీసుకోండి సో ఈ పౌడర్ మనం నెక్స్ట్ ఏదైనా ఫేషియల్ అది వేసుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్ కింద చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇదేంటంటే మనకి స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది ఆల్మండ్స్ అనేవి విటమిన్ ఈ ఉంటుంది కదా సో స్టెప్ వన్ వచ్చేసరికి క్లెన్జింగ్ అనమాట క్లెన్జింగ్ వచ్చేసరికి ఎప్పుడు రా మిల్కే యూజ్ చేస్తాను నేను రా మిల్క్ అండ్ హనీ అనమాట హనీ ఏంటంటే మనకి చాలా హైడ్రేట్ ఇస్తుంది అలాగే గ్లో ఇస్తుంది అనమాట ఇన్స్టంట్ గ్లో ఇస్తుంది మనకి రా మిల్క్ వల్ల ఏంటంటే మనకి స్కిన్లో ఉన్న డర్ట్ అది క్లీన్ అవుతుంది మెయిన్ మాయిశ్చర్ అవుతుంది అనమాట స్కిన్ అనేది కూడా మనకి చాలామందికి రఫ్గా ఉంటుంటుంది కదా స్కిన్ ఆ రఫ్నెస్ అంతా పోయి మనకి రా మిల్క్ వల్ల చాలా ఏంటంటే లోపల లోపలికి ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కూడా పోతాయి సో అందుకని చెప్పేసి నేను రా మిల్క్ అయితే యూస్ చేస్తున్నాను అండ్ అండ్ హనీ ఇన్స్టంట్ గ్లో ఇస్తుంది హనీ మాత్రం సో మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కంపల్సరీగా ప్యాక్ అయితే ఎప్పుడు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినా మనకి ఆ మినిట్లో తప్ప పెద్ద మనకి మీ యూజెస్ కనపడవు కదా సో అందుకని చెప్పేసి సో క్లెన్జింగ్ అయితే అయిపోయింది సో ఫేస్ వాష్ అయితే చేసుకుని వచ్చేసాను నేను ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నానంటే నేను వేసుకున్నాను కాబట్టి ఈ ప్యాక్ ఆల్రెడీ సో నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ ఇదేంటంటే స్క్రబ్బింగ్ అనమాట అలోవెరా జెల్ ఇది ఏంటంటే టీ ట్రీతో కలిపి ఉన్నదన్నమాట ఇది అలోవెరా జెల్ సో ఇందులోనే పసుపు ఉంది టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఉంది అట్లాగే అలోవెరా జెల్ సో ఈ మూడు మిక్స్ చేసి ఉన్నవన్నమాట సో ఈ టూ ఇంగ్రీడియంట్స్తో నేను స్క్రబ్బింగ్ అయితే చేసుకుంటున్నాను స్క్రబ్బింగ్కి నేను కాఫీ పౌడర్ ఎందుకు యూస్ చేశానంటే చాలా ఎక్స్ప్లోయిడ్ చేసి ఇంప్యూట్స్ అవి పోవడానికి మెయిన్ కాఫీ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందండి పింపుల్స్ ఉన్న వాళ్ళు కాఫీ పౌడర్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే అవి ఇంకా రఫ్గా అయిపోతాయి పింపుల్స్ అనేవి సో సాఫ్ట్గా స్కిన్ మనకి డర్ట్ క్లీన్ అయ్యి ఎక్స్ప్లోర్డ్ అవ ఎక్స్ప్లోర్డ్ అవ్వాలంటే మనకి కాఫీ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎం కౌ ఎంకెఫ్ అనే వాళ్ళవి చూసే ఉంటారు కదా ప్రొడక్ట్స్ కాఫీ పౌడర్ అనేది ఓన్లీ మనకి డర్ట్ క్లీన్ అవ్వడానికి మనకి ఫేస్ ప్యాక్ కూడా ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది బట్ మనం ఇలాగ స్క్రబ్బింగ్ మెథడ్లో యూస్ చేసామనుకోండి మనకి ఈజీగా స్కిన్ అనేది చాలా ఫ్రెష్ లుక్ వచ్చేస్తుంది అనమాట సో అలా అప్వర్డ్ అన్వర్డ్ డైరెక్షన్స్లో అట్లాగే మనం ఎలా చేసుకోగలిగితే అలాగ మసాజ్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకుని ఎక్కువ స్కిన్ని ప్రెషర్ చేయకూడదు అనమాట మనం సో మనం ఎంతవరకు మన స్కిన్ మనకి తెలుస్తుంది కదా ముట్టుకుంటే మనం అంతవరకు ప్రెషర్ ఇచ్చుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ మసాజ్కి మనం స్ప్రెడ్ ఇది చేయాల్సిన అవసరం లేదనమాట సో మనం ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు చేసుకోండి చాలు సో స్క్రబ్బింగ్ అనేది మనం ఓవర్గా చేసేసుకోకూడదు అని తక్కువ చేసుకోకూడదు అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనేది చేసుకోవాలన్నమాట కంపల్సరీగా సో స్క్రబ్బింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాను సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము సో చూస్తున్నారు కదా నా నెక్ దగ్గర ఫేస్ దగ్గర ఎంత డిఫరెన్స్ కనపడుతుందో ఓన్లీ నేను స్కిన్ స్క్రబ్ చేసేసరికి ఎందుకంటే స్క్రబ్బింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్టే మీ దగ్గర అలాగే ఉంటే ఐ మీన్ స్టీమ్ పడతాం కదా అది ఉంటే అది చేసుకో స్టీమర్తో చేసుకోండి సో నేను అదైతే ఇక్కడ చూపించట్లేదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక ఆల్మండ్ పౌడర్ మనం చేసుకున్నాం కదా అది ప్లస్ అలోవేరా జెల్ అండ్ హనీ అనమాట ఇది ఏంటంటే ఒక జెల్ అనమాట మనం స్కిన్ని చాలా కూలింగ్గా ఉంచి స్కిన్లో ఉన్న చాలా లోపల లోపల లేయర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోవడానికి అనమాట ఆల్మండ్స్ అనేది యాంటీహనింగ్ అలాగే మనం సన్ టాన్ పోతుంది మెయిన్ ఏంటంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ పోతాయి అనమాట స్కిన్ టోన్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి ఆల్మండ్స్ యూజ్ చేయడం వల్ల సో ఇందులో విటమిన్ ఈ ఉంటుంది కదా సో విటమిన్ ఈ మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో మనం ఆయిల్ యూస్ చేసామనుకోండి ఆయిల్ బేస్డ్ వాళ్ళు అనుకో ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తే ఇంకా ఆయిలీగా అయిపోతుంది అనమాట స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అలా ఏ స్కిన్ వాళ్ళు ఉన్నా వాళ్ళ స్కిన్ టోన్ బట్టి ఆల్మండ్ పౌడర్లో వేరే ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట రోజ్ వాటర్ కానీ ఏదైనా కూడా నిజంగా ఇన్స్టాంట్ గ్లో లుక్ వస్తుంది సో ఇదంతా నేను ఒక జెల్ బేస్డ్గా పౌ తయారు చేసుకున్నాను కాబట్టి జెల్ బేస్డ్గా యూజ్ చేస్తున్నాను దీని స్క్రబ్బర్ కూడా యూస్ చేయొచ్చు స్క్రబ్బింగ్ కింద సో నేను స్క్రబ్బింగ్ కింద కాఫీ పౌడర్ ఎందుకు యూస్ చేశానంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ఎక్స్ప్లోర్ అవుతుందని స్కిన్ అనేది సో ఇలా మసాజింగ్ స్టెప్స్ అన్నీ చేసుకుంటూ జెల్ మసాజ్ మనకి స్కిన్లోకి బాగా ఇంకుతుందనమాట జెల్తో మనం మసాజ్ చేసుకుంటే సో అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై ఇలాగా చూపిస్తున్నాను సో ఇంకా ఆల్మండ్స్ వల్ల ఏంటంటే అనివెన్ స్కిన్ టోన్ పోతుంది మెయిన్ డైరెక్ట్గా సన్ వెళ్ళే వాళ్ళు ఇలా ఆల్మండ్తో జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా కూడా సన్లైట్కి మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా సో జెల్ కాబట్టి ఎంత స్మూత్గా ఉందంటే నా స్కిన్ నిజంగా నేను ముట్టుకుంటే టచ్ చేస్తే నాకే చాలా స్పంజీ స్పంజీగా ఉందనమాట స్కిన్ అనేది సో ఇప్పుడు వచ్చేసి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి కాఫీ పౌడర్ మనం ఫేస్ ప్యాక్ అనేది మనం బయటికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకున్నా కూడా సూపర్ ఉంటుందన్నమాట సో ఇందులోనే టర్మరిక్ అనేది యాడ్ చేస్తున్నాను మెయిన్ మనకి టర్మరిక్ వల్లే గోల్డెన్ లుక్ అనేది వస్తుంది సో టర్మరిక్ చాలామంది డైరెక్ట్గా యూజ్ చేసేస్తూ ఉంటారు డైరెక్ట్గా యూజ్ చేయకండి ఎందులో అయినా మిక్స్ చేసుకుని యూజ్ చేయండి సో ఇందులోనే రా మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను రామిల్క్ అండ్ హనీ హనీ ఏంటంటే గ్లో కోసం అనమాట ఇన్స్టెంట్ గ్లో కోసం జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ యాడ్ చేశాను అంతే హనీ అనేది సో ఇంకొకటి ఏంటంటే చాలామంది వేరే వేరే అవి వాడుతూ ఉంటారు కదా అవి ఏం యూస్ చేయకండి కస్తూరి టర్మ్రేక్ అనేది మనకి స్కిన్కి చాలా బాగా హైడ్రేట్ అవుతుంది నిజంగా అది యూజ్ చేసినా కూడా బర్నింగ్ సెన్సేషన్ అనేది రాదు నార్మల్ పసుపు మనం డైరెక్ట్గా యూజ్ చేసినా బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది బట్ కస్తూరి టర్మ్రేక్ మనం నిజంగా డైరెక్ట్గా యూజ్ చేసినా కూడా మనకి బర్నింగ్ సెన్సేషన్ అనేది రాదు సో ప్యాక్ అయితే ఒక లేయర్లో అప్లై చేసుకోండి ఎందుకంటే ఇది కాఫీ పౌడరే కదా వితిన్ టెన్ మినిట్స్లో మనకి స్కిన్ అయితే ఆరిపోతుంది అనమాట మనం బాతింగ్కి వెళ్ళే ఒక ఫైవ్ మినిట్స్ ముందు కూడా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి ఫంక్షన్స్ ఉన్నాయి అలాంటప్పుడు మనం జస్ట్ ఇట్లా ఫైవ్ మినిట్స్లో మన ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ముందు చూపించిన ప్రాసెస్ అంతా ఒక ఫేషియల్ స్టెప్ లాగా అనమాట సో ఈ యొక్క ప్యాక్ కావాలనుకుంటే మీరు జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందు కూడా ప్యాక్ వేసుకోవచ్చు చూసారు కదా డ్రై అయిపోయింది అసలు స్కిన్ ముట్టుకుంటున్నా కూడా నాకు తగలట్లేదు అంత డ్రై అయిపోయింది టెన్ వితిన్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లోనే సో నేనైతే ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను సో ఫేస్ వాష్ కూడా నేను డైరెక్ట్గా చూపిస్తున్నానండి లైవ్ రిజల్ట్గా చూపిద్దామని చెప్పేసి సో సైడ్ కొంచెం అక్కడ పాడైంది సో దాన్ని అవాయిడ్ చేయండి నీట్గా లేదు అట్లా ఇట్లా అనకుండా కొంచెం అవాయిడ్ చేయండి సో ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను ఫేస్ వాష్ ఎప్పుడు కూల్ వాటర్తోనే చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం ఫేషియల్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఫేస్ వాష్ అనేది కూలింగ్ వాటర్ ఐ మీన్ మీడియం కూలింగ్ అనమాట హాట్ వాటర్తో అయితే అస్సలు చేసుకోకూడదు సో చూస్తున్నారు కదా నేను ఫేస్ వాష్ చేసుకున్నాను జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ సో మీకు నచ్చిన మాయిశ్చరైజర్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ ఫేషియల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్ సపోర్ట్ చేయండి సో చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో నేనైతే ఫేస్ ప్యాక్ అనేది మీకు చూపించాను సో స్కిన్ చేశారు కదా ఎంత బ్లష్గా ఉందో నా స్కిన్ అనేది జస్ట్ మనం మేకప్ ఎలా వేసుకుంటామో అట్లా మేకప్ వేసేసుకోండి చాలు సో చూసారు కదండి ఇదే వీడియో ఈరోజు సో నా ఛానల్ కనుక ఎవరైనా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో నేను ఇంకేం అప్లై చేసుకోలేదు జస్ట్ ఒక మాయిశ్చరైజర్ క్రీమ్ మాత్రమే అప్లై చేసుకుని బింది పెట్టుకున్నాను అంతే ఇంకేమీ లేదు నా స్కిన్ టోన్ అనేది కూడా చాలా చాలా డెవలప్ అవుతుంది ఈ ప్యాక్ వల్ల నేనేదో లెందీగా చెప్దాం లెందీగా వీడియో చేద్దాం అనే ఉద్దేశంతో కాదండి జస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్తేనే కదా అవతల వాళ్ళకి యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఎందుకంటే నేను ఎక్కువ హోమ్ ఇంగ్రీడియంట్స్తోనే యూస్ చేస్తాను హోమ్ ఇంగ్రీడియంట్సే నాకు చాలా నచ్చుతాయి కూడా మనం పెట్టుకుని కొనుక్కున్న ప్యాక్స్ కూడా ఏంటంటే అవి ఓన్లీ అప్పటికప్పుడు జస్ట్ ఓన్లీ అట్లా అనమాట ఇది అలా కాదు టూ డేస్ అయినా కూడా మనకి హోమ్ రెమెడీస్ అనేవి ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనం మనీ కూడా పెద్ద ఎక్కువ స్పెండ్ చేయని అవసరం లేదనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ వర్ధిని తెలుగు వ్లాగ్స్ సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను సో ఇంకా మంచి మంచి వీడియోస్ కానీ మంచి ఐడియాస్ కానీ పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను నేను కూడాను